మీరు రాజసుదా ఛానల్ని ఇప్పటి వరకు ఆదరిస్తున్నారు మరి రాజసుదా ఛానల్లో రాశి ఫలాలు ఆధ్యాత్మిక విషయాలు మరి ఎన్నో గ్రహస్థితుల గురించి అలా గ్రహణాల గురించి ఎన్నో వీడియోస్ జ్యోతిషపరమైన విషయాలు ఎన్నో కూడా ఈ ఛానల్లో మీకు వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయి కాబట్టి మీరందరూ కూడా రాజసుధా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం అండి ఈ జూన్ మాసంలో వృషభ రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం వృషరాశి వృషభ రాశి వారికి శుక్రుడు ఒకటో ఇంట్లో సంచారం చేస్తున్నారు రాహు రెండో ఇంట్లో సంచారము కేతు ఎనిమిదో ఇంట్లో సంచారం చేస్తున్నారు గురువు తొమ్మిదో ఇంట్లో సంచారము శని తొమ్మిదో ఇంట్లో సంచారము కుజుడు పద్ పదో ఇంట్లో సంచారం చేస్తున్నారు మరి వృషభ రాశి వారికి ఈ మాసంలో జూన్ మాసంలో కొద్దిగా పీడకలలు ఎక్కువగా వేధిస్తాయి అధిక ఖర్చులు పీడకలలు కొద్దిగా వేధించే అవకాశం ఉంది కుటుంబ విషయాల పట్ల అంటే కుటుంబ సభ్యులతో మీతో ప్రవర్తించే తీరులో కొద్దిగా మనస్పర్తలు చోటు చేసుకోవచ్చు వృషభ రాశి వారికి జూన్ మాసంలో తగు జాగ్రత్తలు తీసుకోండి అధిక ఖర్చులున్నా కూడా ఆర్థిక లావాదేవీల విషయంలో కొద్దిగా సంతృప్తికరంగా వృషభ రాశికి ఉండవచ్చు కానీ మానసిక ఒత్తిడి కుటుంబ తగాదాలు మనస్పర్ధలు ఈ విషయంలో కొద్దిగా మీకు మీరు సహనం అన్నది వృషభ వారి జూన్ మాసంలో పాటించాలి ఈ మాసంలో మీకు కొద్దిగా పీడకళలు కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంది మరి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం విద్య పట్ల అధిక శ్రద్ధ ఈ మాసంలో వహించండి మీకు తర్వాత నెలల్లో ఈ అధిక శ్రద్ధ పెట్టి విద్యార్థులు చదవడం వల్ల మీరు మంచి సత్ఫలితాలను వృషభరాశి వారు సాధించవచ్చు కాబట్టి విద్యార్థులందరూ కూడా కొద్దిగా శ్రద్ధ పెట్టి చదవడం అవసరమారా అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో మీ ప్రయత్నాలు కొంతవరకు కార్యదూ రూపం దాల్చే అవకాశం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు ఏమన్నా కూడా కార్యరూపం దాల్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ప్రయత్నాల్ని చక్కగా మీరు ఎంతో నమ్మకంగా కాన్ఫిడెంట్గా ప్రయత్నాల్ని కొనసాగించాలి అలాగే కుటుంబ పరంగా ఒత్తిడి అని చెప్పాము కొద్దిగా అధిక ఖర్చులు ఈ రెండు విషయాల్లో వృషభ రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలి కానీ వృషభ రాశి వారి జూన్ మాసంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తారు కాబట్టి మంచి నిర్ణయాలు అలాగే సహకరించే వ్యక్తులు ఇలా కొన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వృషభరాశి వారికి జూన్ మాసం లో కనిపిస్తాయి కానీ జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాల్లో ముఖ్యంగా కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధలు భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడవచ్చు కానీ మీకు గురుబలం చక్కగా ఉండడంతో తీసుకున్న నిర్ణయాలు చక్కగా ఉంటాయి ఏ నిర్ణయాలు అయితే తీసుకుంటారో అవి మీకు వచ్చే నెలల్లో వాటి యొక్క సత్ఫలితాలు కూడా వృషభ రాశి వారికి వచ్చే అవకాశం ఉంటుంది మరి ఆరోగ్య విషయాల పట్ల చక్కగా ఉందండి ఆరోగ్యం చక్కగా ఉంది అలాగే వృషభ రాశి వారు ఈ సమయంలో మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా భవిష్యత్తులో మంచి కార్యరూపం దాల్చే అవకాశం ఉంది కాబట్టి దైవభక్తిని బాగా పెంచుకోవాలి వృషభ రాశి వారు మరి ఈ మాసంలో కొద్దిగా దుర్గా ఆరాధన ఎక్కువగా చేయండి ఎందుకంటే ఈ దుర్గా ఆరాధన చేయడం వల్ల కడ్గమాల స్తోత్రాన్ని వృషభ రాశి వారు పఠించడం వల్ల మనోధైర్యం మీరు కోల్పోయిన మనోధైర్యం ఏదైతే ఉంటుందో చక్కటి మనోధైర్యం మీకు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వృత్తిపరంగా చిక్కులు అవి ఏమీ కనిపించట్లేదు పై అధికారుల యొక్క ప్రశంసలు ఉన్నాయి చక్కగా మీరు తలపెట్టిన ప్రాజెక్ట్ కానీ వృత్తిపరంగా ఏ కూడా చక్కటి సత్ఫలితాలు వృషభ రాశికి రాబోతున్నాయి కాబట్టి వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం కూడా మనం చెప్పుకున్నాం చేసుకోవాల్సిన పరిహారంలో దుర్గా ఆరాధన మంగళవారం రోజు దుర్గా ఆరాధన చేయండి చాలా వరకు మీ మనసులో ఉన్న భయాలు కానీ అనుమానాలు కానీ చాలా వరకు మీకు తగ్గిపోయే తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది కేవలం అది యొక్క మీ యొక్క భ్రమ మాత్రమే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆరోగ్యం చక్కగా ఉంటుంది అధిక ఖర్చులను కొద్దిగా అదుపు చేసుకుంటే వృషభ రాశి వారికి జూన్ మాసం కొంత అనుకూలమైన పరిస్థితి అని మనం చెప్పుకోవచ్చు స్వస్తి